భారాస అధినేత కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. వివరాల్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, కేసీఆర్ ప్రచారంపై ఈసీ ఎందుకు నిషేధం విధించింది? సిరిసిల్లలో గత నెల జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కేసీఆర్ అభ్యంతరకర పదాలు వాడారని, వాటికి అవి పూర్తిగా ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదు ఆధారంగా స్పందించిన ఈసీ గతంలోనే కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది. కేసీఆర్ వివరణలో స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలని వివరణ పంపారు. అయితే కమిషన్ ఆ వివరణతో సంతృప్తి చెందలేదు. కమిషన్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధంగా ఉన్నాయి. పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ తరఫున ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కమిషన్ భావించింది. ఈ నేపథ్యంలో అన్నింటినీ పరిగణలోకి తీసుకుని 48 గంటల పాటు కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేయవద్దని స్పష్టం చేసింది. ధన్యవాదాలు రఘువర్ధన్.